ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎస్ఆర్ క్రియేటివ్ థాట్స్ అంటే మన వీడియోలో అప్లోడ్ చేసిన లాంగ్ లెంగ్త్ వీడియోని మనం చూస్తున్నాం సో మనం వీడియోని ప్లే చేస్తున్నాము ప్లే చేస్తున్నాము చూడండి కింద మనకి పోస్ట్ యాడ్ అనేది ప్లే అయింది ఇది 25 సెకండ్స్ తర్వాత బట్ దీనికంటే ముందు ఒక యాడ్ వచ్చింది పోయింది బట్ అక్కడ నేను రికార్డ్ చేయలేదు ఫస్ట్ యాడ్ వచ్చింది మనం ఫోటో రూపంలో మీకు సెండ్ చేస్తాను మీరు క్లియర్ గా కనుక చూసారు అనుకోండి మనకి ఎన్ని యాడ్స్ ప్లే అవుతున్నాయి ఒకదాని తర్వాత ఒకటి రావడానికి ఎంత టైం పడుతుంది అనేది కూడా మీకు చాలా క్లారిటీగా అర్థమైంది ఇప్పుడు ఇందాక మనకి 37 సెకండ్స్ 27 సెకండ్స్ దగ్గర మనకి యాడ్ అనేది కనిపించింది ఆ పోస్ట్ యాడ్ అనేది మనకి అలానే కనిపిస్తుంది దాని కింద మనకి లైక్ కామెంట్ షేర్ చేసే బటన్ అనేది మనకి కింద కనిపిస్తుంది సో పైన మనకి మన వీడియో ఏంటి అనేది అది ప్లే అవుతుందే ఉంది సో అవుతూ ఉన్న తర్వాత ఇది ఎన్ని సెకండ్స్ ఉంటుంది చూడండి మనకి పోస్ట్ యాడ్ అనేది పోయింది సో ఎన్ని సెకండ్స్ తర్వాత పోయింది అనేది మనం చూడండి 1 మినిట్ అయిపోయింది అంటే మనకి 27 సెకండ్స్ దగ్గర దానికంటే ముందే ఈ పోస్ట్ యాడ్ అనేది వచ్చింది 1 మినిట్ తర్వాత పోస్ట్ యాడ్ అనేది పోయింది చూడండి ఆ యాడ్ పోయిన ఫ్యూ సెకండ్స్ లోనే అంటే ఇక్కడ 10 సెకండ్స్ తర్వాత ఇంకొక పోస్ట్ యాడ్ అనేది కనిపించింది సో మరి ఈ యాడ్ ఎంతసేపు ఉంటుంది అనేది మీరు క్లియర్ గా చూడండి సో మీకు ఫేస్బుక్ పేజ్ లో యాడ్స్ ఎలా ప్లే అవుతాయి మరి మీరు అప్లోడ్ చేస్తే మీకు ఎలా ప్లే అవుతుంది మనీ ఇయర్నింగ్స్ ఎలా అవుతాయి అనేది మీకు క్లారిటీ ఉండాలి అంటే వీడియోలు అనేది ఇదైతే కొంచెం ఎక్కువనే ఉంటుంది ఎందుకంటే నేను అప్లోడ్ చేసిన వీడియోనే 14 మినిట్స్ సో దానికి వచ్చిన యాడ్స్ యాజ్ ఇట్ ఇస్ గా మనకి 14 మినిట్స్ ఉంటాయి కాకపోతే అందులో మనం యాడ్స్ ఎప్పుడు వచ్చి ఎప్పుడు పోతున్నాయి అనే క్లారిటీ కావాలి కాబట్టి కంపల్సరీ 14 మినిట్స్ వీడియో ఉంటుంది మీరు స్కిప్ చేయకుండా వీడియోని చూస్తేనే మీకు కూడా మనీ ఇయర్నింగ్స్ అలాగే యాడ్స్ పరంగా ఒక మంచి క్లారిటీ అనేది ఉంటుంది సో మనకి ఇందాక స్టార్ట్ అయిన పోస్ట్ యాడ్ అనేది ఇప్పటికీ కూడా ప్లే అవుతూనే ఉంది సో మనకి 1 మినిట్ 10 సెకండ్స్ తర్వాత ప్లే అయిన పోస్ట్ యాడ్ మనకి 2 మినిట్స్ వచ్చింది 2 మినిట్స్ తర్వాత పోయింది చూడండి ఈ యాడ్ మనకి దాదాపుగా 1 మినిట్ వరకు కూడా మనకి ఉంది ఇప్పుడు మనకి టైం చూసుకోండి 2 మినిట్స్ దాటిపోయింది 2 మినిట్స్ 30 సెకండ్స్ తర్వాత ఓకే 15 సెకండ్స్ తర్వాత మనకి ఇంకొక పోస్ట్ యాడ్ అనేది కనిపిస్తుంది సో మనకి యాడ్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ వస్తున్నాయి వచ్చిన పోస్ట్ యాడే మళ్ళీ మాత్రం రావట్లేదు అది కూడా మీరు క్లియర్ గా చూసుకోండి ఒక దాని తర్వాత ఇంకొక యాడ్ అనేది మనకి ప్లే అవుతుంది సో ఇలా మీరు కూడా అప్లోడ్ చేసి మంచిగా మోటివేషన్ చేసుకున్నారు అంటే మీ వీడియోస్ కి కూడా ఖచ్చితంగా యాడ్స్ ప్లే అవుతూనే ఉంటాయి కొంతమంది అడుగుతున్నారు మాకు కనిపించట్లేదు మాకు యాడ్స్ రావట్లేదు అని కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు అసలు దానికి సొల్యూషన్ ఏంటిది అనేది అయితే మనం తర్వాత తెలుసుకున్నాము బట్ ఇక్కడ ఈ 14 మినిట్స్ వీడియోలో మనకు ఎన్ని యాడ్స్ ప్లే అవుతున్నాయి అనేది మాత్రమే మనకి ఇప్పుడు ఒక క్లారిటీ అనేది కావాలి ఇందాక మనకి ఈ యాడ్ పోస్ట్ యాడ్ వచ్చింది మనకి 2 మినిట్స్ 15 సెకండ్స్ తర్వాత మనకి ఎండ్ అయిపోయింది 3 మినిట్స్ 3 సెకండ్స్ తర్వాత ఎండ్ అయిపోయింది ఎండ్ అయిపోయిన మళ్ళీ ఫ్యూ సెకండ్స్ తర్వాతనే ఇంకొక పోస్ట్ యాడ్స్ అనేది వస్తూనే ఉన్నాయి ఇక్కడ మనకి దాదాపుగా కేవలం 10 సెకండ్స్ బిలో మాత్రమే గ్యాప్ ఉంటుంది గ్యాప్ తర్వాత మళ్ళీ ఆటోమేటిక్ గా ఇంకొక పోస్ట్ యాడ్ అనేది కనిపిస్తుంది నాకైతే అనిపించింది ఈ పోస్ట్ యాడ్ బదులు యూట్యూబ్ లో వచ్చేలాగా కొంచెం ఆ 10 సెకండ్స్ అయినా ఉండేట ఒక వీడియో ప్లే అయింది అనుకోండి అబ్బా ఇంకెంత మనీ వస్తాయో నాకైతే సూపర్ అనిపించింది ఇన్ని యాడ్స్ కనిపిస్తుంటే కాకపోతే పోస్ట్ యాడ్స్ కాబట్టి కొంచెం మనీ మనకి తక్కువనే ఉంటాయి తక్కువనే అని మాత్రం తక్కువ అంచనా వేయద్దు ఇలా ప్రతి ఒక్కరు మన వీడియో చూసారు అనుకోండి ప్రతి ఒక్కరికి ఇలా యాడ్స్ కనిపిస్తున్నాయి అనుకోండి దాన్ని మించిపోతుంది ఇక్కడ మనకు మనీ ఇయర్నింగ్స్ అయ్యేటివి ఎందుకంటే అన్ని యాడ్స్ కనిపిస్తున్నాయి కాబట్టి సో ఈ యాడ్ ఎంతసేపు ఉంటుంది అనేది అయితే మనం క్లియర్ గా చూద్దాము ఇందాక మనం చూసినప్పుడు ఎన్ని సెకండ్స్ అయింది మనకి 3 మినిట్స్ దాటింది అని అనుకుంటా చూడండి 4 మినిట్స్ 3 సెకండ్స్ దగ్గర మనకి ఆ పోస్ట్ యాడ్ అనేది ఆటోమేటిక్ గా పోయింది సో పోయిన తర్వాత కూడా మళ్ళీ 10 సెకండ్స్ బిలోనే చెప్పాను కదా 10 సెకండ్స్ బిలోలోనే మళ్ళీ ఇంకొక పోస్ట్ యాడ్ అనేది మనకి ప్లే అవుతుంది 4 మినిట్స్ 60 సెకండ్స్ దగ్గర మనకి ఇంకొక పోస్ట్ యాడ్ అనేది వచ్చేసింది ఇక్కడ మీరు క్లియర్ గా కూడా చూసుకోండి మనకి పోస్ట్ యాడ్ కనిపించేటప్పుడు కూడా అది ఏంటి అనేదే కాకుండా మనకి ఎవరి తరపు నుంచి స్పాన్సర్డ్ అయ్యి మనకి చూపిస్తుంది అనేది కూడా క్లారిటీ ఇస్తున్నారు ఇక్కడ మనకి స్పాన్సర్డ్ ఫ్రమ్ ఆన్ ఫేస్బుక్ అని చూపిస్తుంది అంటే ఇది ఫేస్బుక్ నుంచి స్పాన్సర్షిప్ లో మనకి వచ్చింది అన్నట్టుగా కూడా మనకి క్లారిటీ కోసం కూడా ఇవన్నీ కూడా మెన్షన్ చేసిండు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ క్లిక్ చేసి దాని గురించి తెలుసుకోవడము అనేది ఇలాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి సో దాని పరంగా యాడ్స్ అనేది ఇక్కడ ప్లే చేస్తూ ఉంటారు యాడ్స్ అంటే మనకు తెలిసే ఉంటుంది ఎందుకంటే యూట్యూబ్ లో ఎన్నో ఇయర్స్ నుంచి చూస్తూనే ఉన్నాం కాబట్టి మనకు తెలిసే ఉంటుంది బట్ అందరికీ క్లారిటీ లేనిది ఏంటి అంటే ఫేస్బుక్ లో కూడా లాంగ్ వీడియోస్ కి యాడ్స్ ఇలా వస్తాయి అనేది చాలా మందికి క్లారిటీగా తెలియదు చూడండి 5 మినిట్స్ 4 5 సెకండ్స్ దగ్గర మనకి యాడ్ అనేది ఎండ్ అయిపోయింది అంటే దాదాపుగా
1 మినిట్ లేదంటే 50 సెకండ్స్ 1 మినిట్ బిలో వరకు మాత్రం కంపల్సరీ పోస్ట్ యాడ్స్ అనేది కనిపిస్తున్నాయి. మళ్ళీ విత్ ఇన్ సెకండ్స్ లోనే 5 మినిట్స్ 17 సెకండ్స్ దగ్గర మళ్ళీ ఇంకొక పోస్ట్ యాడ్ అనేది మనకి కనిపిస్తుంది. సో ఇది కూడా వేరే ఏదో ఆన్లైన్ ప్రాసెస్ అని కూడా కనిపిస్తుంది. దీని కూడా న్యూ వన్ బిజినెస్ అని చూపిస్తూ స్పాన్సర్డ్ ఫేస్బుక్ ఫ్రమ్ ఆన్ ఫేస్బుక్ అని మనకి చూపిస్తుంది. సో ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుని వచ్చిన ప్రాసెస్ చేస్తేనేమో అసలు వాళ్ళకి వాళ్ళ వీడియో తరఫున యాడ్స్ అనేది కనిపించకుండా పోతాయి. సో ఇలా ఏంటి అంటే వాళ్ళకి ఇన్విజిబుల్ సెట్ అయిపోతాయి. దాని పక్కకున్న ఆరో మార్క్ అనేది ఈ స్పాన్సర్షిప్ బిజినెస్ ఏంటి అనేది తెలుసుకోవడం కోసం డీటెయిల్స్ అనేది ఉంటుంది. సో కొంతమంది తెలియక ఇలా సెట్టింగ్స్ అనేది ఏదో ఒకటి క్లిక్ చేసుకుంటూ పోతారు కాబట్టి ఎంత రెగ్యులర్గా వాళ్ళ వీడియోస్ చూసినా వాళ్ళకి యాడ్స్ అనేది కనిపించవు. ఇలాంటి మిస్టేక్స్ కూడా ఉంటూనే ఉంటాయి. మళ్ళీ ఇంకొకటి రెగ్యులారిటీ అనేది అసలు మిస్ కాకుండా రెగ్యులర్గా వీడియోస్ అనేది ఎవరైతే చూస్తారో వాళ్ళకి మాత్రమే కనిపిస్తాయి. చూడండి 6 మినిట్స్ 5 సెకండ్స్ దగ్గర ఈ పోస్ట్ యాడ్ అనేది మనకి ఎండ్ అయిపోయింది. ఎండ్ అయిపోయిన తర్వాత చూడండి మళ్ళీ 10 సెకండ్స్ బిలోలోనే ఇంకొక పోస్ట్ యాడ్ అనేది కనిపిస్తుంది. 6 మినిట్స్ 16 సెకండ్స్ చూసింది కదా, 10 సెకండ్స్ తర్వాత మళ్ళీ మనకు ఒక ఇంకొక పోస్ట్ యాడ్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ పోస్ట్ యాడ్ ఏంటి అనేది VLCC వరంగల్ అని కనిపిస్తుంది, స్పాన్సర్డ్ ఫ్రమ్ ఆన్ ఫేస్బుక్ అని చూపిస్తుంది. సో ఇదంతా కూడా జ్యువెలరీ గురించి కూడా ఉంది. సో ఓకే మేకప్ గురించి ఉంది. సో మేకప్ అంటే ఇంకా లేడీస్కి ఎంత పిచ్చి అనేది మనం చెప్పాల్సిన అవసరం లేదు. చూసేవాళ్ళు మీ ఇంట్లో వాళ్ళు కూడా ఎంత మేకప్ పెడతారని మీకు కూడా తెలుసు. సో ఇలాంటి వాటి గురించి కూడా అట్రాక్ట్ అయ్యలు అంటే కంపల్సరీగా క్లిక్ చేయడము అవన్నీ బై చేయడం కొంతమంది చేస్తూ ఉంటారు కదా. లేదంటే బయటికి వెళ్ళినప్పుడైనా సరే ఇక్కడ వాటి గురించి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి బయటికి వెళ్ళినప్పుడు వాటిని బై చేస్తూ ఉంటారు. సో ఇదే అన్నమాట యాడ్స్ అంటే పబ్లిసిటీ చేసుకోవడం, అందరికీ తెలిసేలాగా చేయడమే ఈ యాడ్స్. సో మనం సోషల్ మీడియాలో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి వాటి కింద ఈ విధంగా పోస్ట్ యాడ్ అనేది ప్లే చేస్తున్నారు. ఇంకా మీరు ఒకసారి నేను ఈ వీడియో కింద ఒక డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ ఇస్తాను, ఆ వీడియో చూసిందనుకోండి పోస్ట్ యాడ్స్ లేవు, అందులో డైరెక్ట్ యాడ్స్ ప్లే అవ్వడమే. యూట్యూబ్లో మనకి ఎలా అయితే ప్లే అవుతున్నాయో అలానే ప్లే అయింది స్టార్టింగ్ మన పేజీలో వీడియోస్కి. అది చూస్తేనే అయితే ఇంకా హైలైట్ అనిపించింది, అందుకనే మనకి స్టార్టింగ్ ఇయర్నింగ్స్ మంచిగా. కాకపోతే ఇప్పుడు కొంచెం స్పాన్సర్షిప్స్ తగ్గినాయి కాబట్టి నార్మల్గా ఇలా పోస్ట్ యాడ్స్ వేస్తున్నారు కాబట్టి ఇయర్నింగ్స్ కొంచెం తక్కువైనా చెప్పొచ్చు. మీరు ఒకసారి క్లారిటీ వీడియోస్ చూసిలో ఉంటే ఖచ్చితంగా మనకి పేజీలో అప్పుడు వచ్చినాయి కానీ మధ్యలో పోయింది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ అదే టైప్లో యాడ్స్ మన వీడియోస్ పైన రాబోతున్నాయి, అది రీల్స్ వీడియో అలాగే లాంగ్ వీడియో రెండింటికి కూడా సేమ్ యాడ్స్గా యాడ్స్ అనేది ప్లే అయిపోతాయి. కాబట్టి అప్పటి నుంచి ఇంకా మనకి ఇయర్నింగ్స్ అనేది ఇంకా ఎక్కువ అయిపోతూ ఉంటాయి. కాబట్టి రెగ్యులర్గా మీరు వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే మీరు మాత్రం అసలే మర్చిపోకండి. మనకి ఇంకొక పోస్ట్ యాడ్ అనేది అయితే ప్లే అయిపోతూనే ఉంది, కింద మనకి యాడ్ మాత్రం కనిపించింది. దాని తర్వాత మళ్ళీ పెంచుడండి, ఖచ్చితంగా 15 సెకండ్స్ నుంచి వెళ్ళి 1 మినిట్ వరకు కూడా ఖచ్చితంగా పోస్ట్ యాడ్స్ అనేది మనకి వస్తున్నాయి. అది పోయిన తర్వాత మళ్ళీ 10 సెకండ్స్ బిలోలోనే మళ్ళీ మనకి ఇంకొక పోస్ట్ యాడ్ అనేది మళ్ళీ కనిపిస్తుంది. సో ఇప్పుడు 8 సెకండ్స్ తర్వాత వస్తుంది అనేది క్లారిటీ చూద్దాం, ఎందుకంటే చూసింది కదా డేటు మనం వీడియో రికార్డ్ చేసి కూడా కొంచెం టైం అవుతుంది అనేసి. ఇప్పుడు మనకి 8 మినిట్స్ 23 సెకండ్స్ దగ్గర మనకి పోస్ట్ యాడ్ అనేది వచ్చేసింది. ఇది amazon.in గురించి వచ్చింది, స్పాన్సర్డ్ amazon.in అనే చూపిస్తుంది. ఇందాక అన్ని ఫేస్బుక్ అని చూపిస్తున్నాయి కదా, ఓకే లేని అక్కడ ఏదైతే ఉంటుంది మన వీడియో కిందనైతే ప్లే అవుతున్నాయి. అలా ప్లే అయిందంటే ఆ మనీ ఇయర్నింగ్స్ అంతా కూడా సారీ అక్కడ ఎంత మనీ అయితే వచ్చినాయో అవన్నీ కూడా మనకే వస్తాయి. అవును మీకు ఒక క్లారిటీ వచ్చిందో లేదో, ఇలా కనిపించినాయనంటే ఒక్కొక్క వీడియోకి యాడ్ అయిన మనీ మొత్తం మనకి సపరేట్గా రావు, మళ్ళీ కొత్త వాళ్ళు చూస్తే అదొక కన్ఫ్యూజన్. ఇలా మనకి యాడ్స్ ప్లే అయ్యి మీకు ఎప్పుడైతే $100 కంప్లీట్ అవుతాయో $100 అయిన తర్వాతనే నెక్స్ట్ మంత్లో 25th తర్వాత మనకి ఆ మనీ అనేది రిలీజ్ చేస్తారు. నేను 25th నుంచి వెళ్ళి ఇక మళ్ళీ మంత్ ఎండింగ్ వరకు ఎప్పుడైనా సరే మన బ్యాంక్లోకి ఆ మనీ యాడ్ అయిపోతాయి. ఇప్పుడు మనకి 9 మినిట్స్ 17 సెకండ్స్ దగ్గర మనకి ఇంకొక పోస్ట్ యాడ్ అనేది కనిపించింది. దీనికి మాత్రం స్పాన్సర్డ్ ఫ్రమ్ ఆన్ ఫేస్బుక్ అనేది చూపించింది, ఇందాక మాత్రం వాళ్ళకే పేరు చూపించింది. సో మరి ఇన్ని మినిట్స్ చూడడం మీకు కూడా కష్టం కాబట్టి నేను ఎండింగ్ వచ్చేసిన చూడండి, వీడియో ఎండింగ్ టైం కూడా వచ్చేసింది. సో ఇప్పటి వరకు కూడా మనకి యాడ్ అనేది ప్లే అవుతూనే ఉంది. ఒక్కసారి కనుక మీరు ఇక్కడ నేను ఫొటోస్ కూడా తీసాను కదా, ఆ ఫొటోస్ కనుక మీరు ఒకసారి చూసిలో ఉంటే మనకు ఎన్ని యాడ్స్ వచ్చినాయి అనే క్లారిటీ కూడా మీకు వచ్చేసింది. అంటే మొత్తానికి ఫేస్బుక్ పేజీలో అయినా ఫేస్బుక్ ప్రొఫైల్లో అయినా సరే మీరు లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసిల్లో అంటే ఖచ్చితంగా మీకు ఈ విధంగా పోస్ట్ యాడ్స్ అనేది కనిపిస్తాయి. అక్కడ నుంచి మీరు ఎక్కువ మోతాదులో మనీ ఇయర్నింగ్స్ అనేది చేసుకోవచ్చు. సో మనకి ఎన్ని మినిట్స్ ఉంటే అన్ని మినిట్స్ వీడియో ప్లే అయ్యి
ఆ ఎండింగ్ అయిపోయే వరకు కూడా మనకు ఈ పోస్ట్ యాడ్స్ అనేది కనిపిస్తూనే ఉన్నాయి.